శ్రీ గురుభ్య నమః శ్రీ మాతృయే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమల ఛానల్. నవంబర్ 2022 మిథున రాశి మాస ఫలితాలు. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోవేటువంటి ఈ యొక్క గోచార ఫలితాలు వర్తిస్తాయి. గోచారం అంటే గ్రహచారం. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, కలయికలను బట్టే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి గ్రహస్థితి, నవంబర్ మాసంలో ఏ గ్రహం ఎక్కడ ఉంది, ఏ రాశిలో ఉంది, ఏమిటి అనేది చూద్దామండి. నవంబర్ మాసంలో దాదాపుగా 4 గ్రహాల యొక్క స్థితిలో మార్పు రాబోతుంది. మొదటిగా కుజుడు విషయానికి వచ్చే వరకు, మిథున రాశిలో కుజుడు మనకు 13 నవంబర్ వరకు ఉంటారు, 14 నవంబర్ నుండి వృషభ రాశిలో ఉంటారు. ఈ మాసం అంతా కూడాను మిథునంలో ఉన్నా వృషభంలో ఉన్నా కూడా కుజుడు వక్రీకరించి ఉంటారండి. బుధుడు విషయానికి వచ్చే వరకు ఈయన రాశాధిపతి మరియు చతుర్థాధిపతి. బుధుడు మిథున రాశి వారికి, ఈ బుధగ్రహం మనకు 13 నవంబర్ వరకు మిత్రక్షేత్రం అనేటువంటి తుదారాశిలో ఉండి 14 నవంబర్ నుండి వృశ్చికంలోకి వెళ్ళబోతున్నారు. రవి విషయానికి వచ్చే వరకు ఈ మిథున రాశి వారికి తృతీయాధిపతి ఈయన 16 నవంబర్ వరకు కూడా తుదారాశిలో ఉంటారు. తుదారాశి అనేది రవికి నీచ రాశి. 17 నవంబర్ నుండి మిత్రక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలో అడుగడబోతున్నారు రవిగ్రహం. మరి శుక్రుడు విషయానికి వచ్చే వరకు 11 నవంబర్ వరకు కూడా తన మూల త్రికోణ రాశి మరియు స్వస్థానమైనటువంటి తుదారాశిలో శుక్రుడు ఉంటారు. 12వ తారీఖు నుండి వృశ్చికంలో ఉంటారు. అంటే ఇక్కడ రవి, బుధ, శుక్ర గ్రహాలు, 3 గ్రహాలు కూడా మాసంలో మారుతున్నాయి. కుజుడు కూడా 13 నవంబర్ వరకు వక్రీకరించి మిథునంలో ఉండి 14 నవంబర్ నుండి వక్రీకరణ స్థితిలోనే వృషభ రాశిలో ఉండబోతున్నారు. ఈ 4 గ్రహాలు రాశులు మారాయి. ఇంకో గ్రహం ఏంటయ్యా అంటే, చాలా కాలం వరకు కూడా నిన్ను వక్రీకరించినటువంటి ఈ గురుడు యొక్క స్థితిలో మార్పు రాబోతుంది. 23వ వరకు కూడా మీన రాశిలో వక్రీకరించిన గురువు గ్రహం గురువుగారు అనుకోవచ్చు. వీరు 24 నవంబర్ నుండి వక్రీకరణ వదిలిపెట్టబోతున్నారు. శనిచ్చరుడు అష్టమ స్థానంలో మనకు మిథున రాశి వారికి ఉన్నారు. అంటే అష్టమ శని అనేది మనకి ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ మాసం కూడా ఉంటుంది. ఇది దాదాపుగా జనవరి 17వ తారీఖు వరకు కూడా మీకు అష్టమ శని ఉంటుంది. అంటే జనవరి 17, 2023 వరకు కూడా మిథున రాశి వారికి మన అష్టమ శని జరుగుతూనే ఉంది. అది గమనించగలరు. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే, మొదటిగా వృత్తి విషయంలో తీసుకుంటే మిథున రాశి వారికి వృత్తికి అధిపతి గురుడు. ఈ గురుడు 23 నవంబర్ వరకు కూడా వక్రీకరించి మీనరాశిలో స్వస్థానంలో ఉన్నారు. ఒక రాశ్యాధిపతి ఆ రాశిలో ఉంటే బలవంతుడేనండి. ఎవరు ఏ ఇంట్లో ఉంటే, వారి సొంత ఇంట్లో ఉంటే కంఫర్ట్గా ఫీల్ అవుతారో, సో గురుడు కూడా వక్రీకరించి సొంత ఇంట్లో ఉన్నారు. కాకపోతే వక్రీకరించారు కాబట్టి యూ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్, దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ఏ గుడ్ రిజల్ట్. గట్టి ప్రయత్నాలు చేయండి, డెఫినెట్గా చేస్తారు కూడాను. ఆ ప్రాసెస్లో మీకు కొంత హార్డ్షిప్ ఎదురైనా కూడా అల్టిమేట్గా ఫలితం ఉంటుంది. మాసాంతంలో అద్భుతమైన ఫలితాలను చవి చూస్తారు. మీ సీనియర్స్ యొక్క అభినందనను కూడా అందుకుంటారు. మీ ప్రయత్నం లోపం లేకుండా మీరు ఎఫర్ట్స్ పెట్టాలి, తప్పకుండా ఈ మాసంలో పెడతారని చెప్పవచ్చు. ఇంకా ఎవరైనా కూడా వృత్తిలో మారదాము అనుకుంటే కనుక 13 నవంబర్ వరకు కూడా మంచి అవకాశం అండి. ఈ 13 నవంబర్ లోపు మీరు కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటూ కనుక చేంజ్ అవుదాము అని గట్టి ప్రయత్నం దృఢనిశ్చితంతో ఉంటే కనుక తప్పనిసరిగా మార్పు అనేది సంభవిస్తుంది. మిథున రాశి వారు అందరూ జాబ్ మారదారని కాదని, మీరు మీ గోచారంలో మీ జాతక చక్రంలో కూడా ఆ స్థానాలు ట్రిగ్గర్ అవుతూ మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే మాత్రం ఇవి ట్రిగ్గర్ అవుతాయని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా వృత్తిలో వారు ప్రతి వారు కూడా ప్రైవేట్ రంగం కావచ్చు, కార్పొరేట్ రంగం కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, అందరు కూడా వారి యొక్క వృత్తులలో జాబ్లో స్ట్రెంగ్త్ అవ్వబోతున్నారు ఈ మాసం నుండి అని గట్టిగా చెప్పవచ్చు. మరి వృత్తి లేని వారికి కూడా 13 తారీఖు తర్వాత, అంటే చేంజ్ గురించి 13లో బాగుంటుందని చెప్పాము, వృత్తి లేని వారికి కూడా 13 నవంబర్ తర్వాత వృత్తులు సంపాదించుకోవచ్చు, జాబ్ సంపాదించుకునే అవకాశం కూడా కనపడుతూ ఉందని చెప్పవచ్చు. ఏదేమైనా కూడా మీ పట్ల సమస్యలు కలిగించాలని కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటే మీ కొలీగ్స్ కావచ్చు, మీ యొక్క కాంపిటీటర్స్ కావచ్చు, మీరు మనం ఏమీ చేయలేరండి, అల్టిమేట్గా మీదే విజయం అని చెప్పవచ్చు. మరి వ్యాపార విషయంలో ఎలా ఉండబోతుంది అని అంటే, మిథున రాశి వారికి వ్యాపారానికి అధిపతి 7వ స్థానాధిపతి అనేటువంటి గురుడు 10వ స్థానంలో ఉన్నాడు. 7 కేంద్రమే 10 కేంద్రమే. 7వ రాశి 3వ త్రికోణ రాశి, అదే 10వ స్థానం సొంత రాశి, కాబట్టి బలంగానే ఉంది. ఏమీ అధైర్యపడవద్దు. మీకు గురుడు వక్రీకరించారు కాబట్టి మీకు ఉన్న పాజిబిలిటీస్ అన్నింటినీ వాడుకోండి, అన్ని విధాలుగా కష్టపడండి, తప్పనిసరిగా మీరు మంచి ఫలితం అందుకోబోతున్నారు, అందుకుంటారు కూడా అని చెప్పవచ్చు. ఏదేమైనా మీ యొక్క జీవిత భాగస్వామి కూడా వారి యొక్క సహాయ సహకారాలు మీరు చేసేటువంటి వ్యాపారాల్లో వ్యాపకాలలో చేదుడు బాధుడుగా ఉంటారు అని చెప్పవచ్చండి.
మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం అని గుర్తుపెట్టుకోండి. వక్రీకరించి ఉంది గ్రహం, వేరే నాలుగు నుంచి బాగా అవుతున్నారు, ఇంకా బాగుంటుంది కాబట్టి ఇది విధంగా చెప్పచ్చు. అదే రకంగా 13వ తారీఖు తర్వాత ఎప్పుడైతే కనుక కుజుడు ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తారో, అంటే మిథున రాశికి వ్యయానికి వస్తారో, అప్పుడు తన అష్టమ దృష్టి చేత మీ యొక్క 7వ స్థానాన్ని కూడా చూస్తారు. అంటే 12-7 సంబంధం వచ్చింది కాబట్టి విదేశీ సంబంధం కావచ్చు, బహుదూర సంబంధం కావచ్చు, డిఫరెంట్ రీజియన్ కావచ్చు. మీరు ఆంధ్రాలో ఉన్నారు, కర్ణాటక, తమిళనాడు, లేకుంటే మహారాష్ట్ర, నార్త్ ఇండియా, ఈస్ట్, ఇట్లా ఎక్కడైనా వేరే రాష్ట్రాలతో సంబంధాలు ఏర్పడవచ్చు, వ్యాపారం ఇంప్రూవ్ అవుతుంది. అలా కాకుండా మరికొంతమంది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తూ ఉంటే అలాంటి వరకు కూడా పాజిటివ్గా కనపడుతుంది. ఈ యొక్క కుజుడు వక్రగతిలో 12వ స్థానంలో ఉన్న సమయంలో, అంటే 13 నవంబర్ నుండి మసంతం వరకు కూడా మంచి ఫలితాలు అందుకుంటారు అని చెప్పవచ్చు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, వ్యాపారపరంగా బాగా వృద్ధి చెందుతారు అని చెప్పవచ్చు. మరి ఆర్థిక విషయాలు తీసుకుంటే ముఖ్యంగా 4 గ్రహాలు మీ యొక్క 11వ స్థానాన్ని చూస్తున్నాయి. ఎలా అంటే 5వ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి, రవి, బుధ, శుక్ర, కేతు. ఆ గ్రహ ప్రతి గ్రహానికి కూడా 7వ దృష్టి ఉంటుంది. అంటే మీ యొక్క 11వ స్థానాన్ని రాహు ఆల్రెడీ అందులో ఉన్నారు. ఈ 4 గ్రహాలు కూడా మీ యొక్క లాభస్థానాన్ని చూస్తున్నాయి కాబట్టి 11వ స్థానం అంటే నెట్వర్కు, లాభము, ఫ్రెండ్సు, సర్కిలు, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్, మీ కోరికలు నెరవేరడం ఇలాంటివన్నీ ఇండికేట్ చేస్తాయి కాబట్టి 13వ తారీఖు వరకు ఎక్సలెంట్గా ఉన్నాయి. అన్ని రకంగా బాగుంటుంది, ఆర్థిక స్థితిలో మెరుగు ఉంటుంది, మీరు అనుకున్న విధంగానే మీ ఫ్లోటింగ్ అని ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. కానీ 14వ తారీఖు నుండి ఎప్పుడైతే కనుక ఈ గ్రహాలన్నీ కూడా రవి, బుధ, శుక్ర, అంటే రవి 17వ తారీఖు వస్తారు, బుధ శుక్రుడు మాత్రం ఆల్రెడీ 13, 14 వెళ్ళిపోయి 6వ స్థానంలో ఉంటారు. 6వ స్థానంలో ఉన్న గ్రహం మళ్ళీ 12వ స్థానాన్ని చూస్తుంది. అదేవిధంగా కుజుడు కూడా చూస్తూ ఉన్నాడు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి, వృధా ఖర్చులు నియంత్రించండి. కాబట్టి మళ్ళీ ఫస్ట్ 13 రోజులు చాలా అద్భుతంగా ఉంటుంది, తర్వాత 17 రోజులు డబ్బులు కాస్త ఇబ్బంది కలిగే విధంగా కనపడుతూ ఉంది కాబట్టి పరిస్థితి. వచ్చిన ధనాన్ని మీరు ప్రాపర్గా వినియోగించుకోవడం, ప్రాపర్గా సేవ్ కానీ పొదుపు చేసుకోవడం, ఏ అవసరాలకి ఎంత వాడాలో అంతే వాడుకుంటూ కనుక ఉంటే ఈ ఖర్చులు నియంత్రించవచ్చు. ఖర్చు యోగం ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే కూడా ఆ ఖర్చు యోగాన్ని ఇన్వెస్ట్గా మారిస్తే భవిష్యత్తులో లాభాలుగా ఉంటాయి, పాజిటివ్గా ఉంటుంది అని చెప్పవచ్చండి. మరి మీ యొక్క ఆర్థిక స్థితిలో చెప్పుకున్నాము, ప్రేమ సంబంధమైన విషయాలు ఎలా ఉంటుంది అని అంటే 5వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 5వ స్థానంలో ఉంటారు 11వ వరకు, 4వ అధిపతి రాశాధిపతి మరియు 4వ అధిపతి బుధుడు కూడా 5వ స్థానంలో ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు. రవి, బుధ, శుక్ర కాంబినేషన్ 5వ స్థానంలో ఉంది. దాంతోపాటు ఎవరితో ఉన్నారు, ఆ స్థానంలో ఆల్రెడీ కేతు ఉన్నారు, కాస్త కేతు కంట్రోల్లో ఉంది. అంటే ప్రేమికులు బాగానే ఉంటారు కానీ అప్పుడప్పుడు కొంచెం కొద్దిగా, అంటే ఈ యొక్క ఈగోస్ కావాలి, మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ వల్ల ప్రేమ లోపల ఉంటుందండి. కానీ ఈ ఎక్కడో మనసులో దాగినటువంటి నెగిటివ్ ఆలోచన వల్ల కొంత మానసికంగా దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి, అటువంటి వాటికి దూరం తాగివ్వకండి. మరి ఎప్పుడైతే కనుక ఈ బుధ శుక్రులు 11, 13 తారీఖులలో 6వ స్థానానికి వెళ్తారో గుడి యొక్క దృష్టి కూడా పడుతుంది. అదేవిధంగా కుజుడు కూడా 13వ తారీఖు నుండి మీకు వృషభరాశిలో ఉండి కుజ శుక్రుల సంసప్తంలో ఉంటుంది కాబట్టి మళ్ళీ కుజుడు మేల్ ప్లానెట్, వీనస్, శుక్రుడు ఫీమేల్ ప్లానెట్, కొంత అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి మళ్ళీ బాగుంటుంది. ఆ మిస్అండర్స్టాండింగ్స్ తగ్గిపోతాయి, మెల్లిమెల్లిగా కలిసిపోతారు అని చెప్పవచ్చు. మరి దాంపత్య జీవితంలో ఎలా ఉందంటే 7వ అధిపతి గురుడు 12వ స్థానంలో 10వ ఉన్నారు మీనంలో కాబట్టి బాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎక్కడైతే కనుక ఈ కుజుడి యొక్క దృష్టి అనేది మీ జన్మరాశిలో ఉన్నప్పుడు, అంటే మీ యొక్క మిథున రాశిలో 13వ తారీఖు వరకు ఉన్నప్పుడు కాస్త చికాకు, అసహనం ఇలాంటివి ఉంటాయి. ఎప్పుడో గతంలో జరిగిన విషయాలు బయటికి తీసుకురావటం వల్ల కొంత కొంతపాటి ఈగోనెస్ పడటం వల్ల కొంత కుటుంబ వాతావరణం లిటిల్ బిట్ కొంచెం డిస్టర్బ్డ్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే కనుక కుజుడు మళ్ళీ 12వ స్థానానికి వెళ్ళిపోతాడో అప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది. 2వ వారం తర్వాత మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా షాపింగ్ చేయడం కానీ కొనుగోలు చేయడం లాంటివి చేస్తారు. దీని ద్వారా మళ్ళీ ఇద్దరి మధ్య కూడా అండర్స్టాండింగ్ బాగుంటుంది, దాంపత్య జీవితం సాఫీగా ఉంటుంది అని చెప్పవచ్చండి. కాబట్టి కుటుంబ జీవితంలో మ్యారిటల్ లైఫ్లో మాత్రం మొదటి 13 రోజులు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది, తర్వాత మళ్ళీ సెట్ అవుతుంది, బాగుంటుంది, ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, బంధుమిత్రులతో ఎలా ఉంటుందంటే ఇక్కడ 2వ స్థానం మీద అష్టమంలో ఉన్నట్టుగా శని దృష్టి పడుతుంది. అదేవిధంగా 10వ స్థానంలో ఉన్నటువంటి గురుడు యొక్క 5వ దృష్టి చేత మీ 2వ స్థానాన్ని కుటుంబ స్థానాన్ని చూస్తున్నారు, బంధుమిత్రులు ఇండికేట్ చేస్తుంది 2వ స్థానం. కాబట్టి శని దృష్టి వల్ల అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, గురుడి వల్ల బాగుంటుంది, అంటే మిక్స్డ్ ఫలితాలు ఉంటాయి, మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చండి. కానీ మళ్ళీ కుటుంబ సంతోషం ఉంటుందా ఉండదా అంటే దానికి 4వ స్థానాన్ని చూస్తాం కాబట్టి గురుడు యొక్క శుభదృష్టి అనేది 4వ స్థానం మీద ఉంటుంది కాబట్టి కుటుంబంలో శుభకార్యక్రమాలు అటెండ్ కావడం, కుటుంబంలో శుభకార్యక్రమాలు లాంటివి చేయటం, అదేవిధంగా
కుటుంబంలో ఎల్డర్ పీపుల్ యొక్క గైడెన్స్లో మీ కుటుంబ జీవనం సాగటం లాంటివి ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళ యొక్క పర్సూయెన్సీ వాళ్ళ యొక్క దృష్టి అనేది మీ మీద ఉంటుంది కాబట్టి సంతోషకరంగా సాగుతుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా 13వ తారీఖు వరకు కుజుడి యొక్క 6 మరియు 11వ స్థానాధిపతి కుజుడు మీ జన్మరాశిలో ఉండి ఆయనకు 4వ దృష్టి ఉంటుంది కాబట్టి మీ యొక్క చతుర్థ స్థానాన్ని చూస్తారు కాబట్టి కుటుంబ ఆస్తుల విషయం పరంగా కావచ్చు, ప్రాపర్టీ సంబంధమైన ఆస్తుల విషయంలో కావచ్చు, తల్లి వైపు నుంచి వచ్చేటువంటి ఆస్తుల విషయంలో కావచ్చు మీరు శుభవార్తలు వినే అవకాశం ఉంది, అనుకూల సమయం అని చెప్పవచ్చండి. మరి ఇక్కడ విద్యార్థుల విషయంలో తీసుకుంటే ముఖ్యంగా 4 అంటే డిగ్రీ స్థాయి విద్య, 5వ స్థానం పీజీ స్థాయి విద్య కాబట్టి 4, 5 స్థానాధిపతులు పంచమంలో కలుసుకున్నారు కాబట్టి మీ యొక్క ఎడ్యుకేషన్ విషయంలో బాగుంటుంది. ఎప్పటివరకు అయ్యానంటే కనుక ఇక్కడ మీకు 13వ తారీఖు కొరకు కూడా పంచమ స్థానంలో గ్రహాలు ఉన్నాయి. తర్వాత ఎప్పుడైతే కనుక 14వ తారీఖు నుండి బుధ శుక్ర గ్రహాలు 17th తర్వాత నుండి రవి జాయిన్ అవుతారో అప్పుడు కొంత విద్య ఎందు ఫోకస్ తగ్గడం లాంటి జరిగే అవకాశం ఉంది. కానీ కాంపిటీషన్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల విషయంలో మాత్రం బాగుంటుంది. గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా సబ్జెక్టులో టాపిక్లో ఇబ్బందులు ఉన్నా కూడా గురువుని ఆశ్రయించండి. ఇవాళ రేపు గురువు అంటే ఆన్లైన్లో కావచ్చు లేదంటే కనుక ప్రత్యక్షంగా కావచ్చు, వారి యొక్క సహాయ సహకారాల వల్ల మీరు బయటపడతారని చెప్పవచ్చు. ఏదేమైనా డీవియేషన్ లేకుండా ఉండండి, తప్పనిసరిగా అల్టిమేట్గా విద్యార్థులు కూడా బాగుంటుంది, విజయం పొందుతారు అని చెప్పవచ్చండి. మరి ఆరోగ్య విషయంలో తీసుకుంటే ఇవన్నీ ఉన్నా కూడాను ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా, కాబట్టి రాష్ట్రాధిపతి బుధుడు 13వ తారీఖు వరకు కూడా ఎక్కడ ఉన్నారు, పంచమ స్థానంలో మిత్రుడైనటువంటి శుక్రుడితో కలిసి ఉన్నారు. సో అదేవిధంగా రవితో కూడా కలిసి ఉన్నారు, బాగుంటుంది. 14వ తారీఖు నుండి ఎప్పుడైతే కనుక మీ యొక్క రాశ్యాధిపతి 6వ స్థానం, 6 అంటే ఏంటండి, శత్రు రుణ రోగ బాధ, కొద్దిగా రుణాల విషయంలో ఆల్రెడీ డబ్బుల విషయం చెప్పుకుని టైట్గా ఉంటుంది జాగ్రత్త 14 నుండి అని. రోగం అంటే హెల్త్ విషయంలో, ఎందుకు ఇక్కడ రోగాధిపతి అయినటువంటి 6వ స్థానాధిపతి కుజుడు ఇంట్లో ఈ బుధుడు వెళ్ళి ఆ కుజుడి చేత 14 నుండి స్ట్రైట్గా సమసత్వంలో చూడబడడం వల్ల కొంత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రాపర్ డైట్ తీసుకోండి, తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి, సమీకృత ఆహారం తీసుకోండి, సీజన్ మారినప్పుడు బయట ఆహారం నియంత్రించండి, మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిదండి. సమీకృత జీవన విధానం, డైలీ మార్నింగ్ వాకింగ్ లేదా బ్రిస్క్ వాక్ లేకుంటే లిటిల్ బిట్ ఎక్సర్సైజ్ లాంటివి చేయడం, ఎస్టీలు అయితే కనుక యోగా జుంబా లాంటివి ఇలాంటివి చేసుకోవడం, ప్రాణాయామం ధ్యానం చేయడం వల్ల ఎక్సలెంట్గా ఉంటుందండి, బుధుడికి బలం పెరుగుతుంది, పక్కా ప్లానింగ్ ప్రకారం మీరు వర్క్ చేసుకోగలుగుతారు, ఏదేమైనా కూడా ఫలితాలు బాగున్నాయి. మొత్తం మీద మొత్తం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో మీకు బాగుంటుంది, సెకండ్ హాఫ్లో విషయానికి వచ్చేవారు 6వ స్థానంలో కొన్ని కొన్ని విషయాల్లో పాజిటివ్ కొన్ని విషయాలు నెగిటివ్ అని చెప్పుకున్నాం కదా, అవన్నీ ఒకసారి మరి బేరేజ్ చేసుకుంటే మాత్రం మొత్తం మీద మనకు తెలిసిపోతుంది. మరి బాగానే ఉంది, అన్ని విషయాలు చర్చించుకున్నాము. మరి రెమెడీస్ ఏంటి అంటే ముఖ్యంగా బుధవారం రోజున ఆవుకి గడ్డి తినిపించడం, అంటే ఆవు ఆకు పచ్చినటువంటి, ఎందుకంటే బుధుడు ఎల్లో గ్రీన్ కలర్ కదా, మేత పెట్టడము లేకుంటే గ్రాసం అందించడము లేకుంటే తౌడు ఇలాంటివి కానీ అందించడం మంచిదండి. అదేవిధంగా మన శుక్రవారం రోజున వైభవలక్ష్మి వ్రతాన్ని కానీ వైభవలక్ష్మి పూజ చేసుకోవడం వల్ల అన్ని రకాలుగా కూడా ధనానికి ఇబ్బంది లేకుండా సంతోషకరమైన వాతావరణం ఇంట్లో ఉంటుందండి. అదేవిధంగా శనివారం రోజున వృద్ధులకు పేదవారికి అన్నదానం చేయటం, మీకు తోచినంత సహాయ సహకారాలు అందించడం కూడా మంచిది. అదేవిధంగా శనివారం రోజున వృద్ధులకు అరాధలకు అన్నదానం చేయడంతో పాటుగా ఆవు నూనె కనుక దానం చేస్తే, ఆవు ఉంటాం కదా, మస్టర్డ్ ఆయిల్ చేయడం వల్ల కూడా మీకు యొక్క డిలేగా జరుగుతున్న పనులు కావచ్చు, స్లోనెస్ అనేది తగ్గుతుంది, డెఫినెట్గా మంచి జరుగుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం V.V.MohanKumar ఆస్ట్రోనమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు, పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి.